Hi, hello, namaste. Welcome to our channel, Even Cook and Explore. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మైసూర్ బోండా అండి. దీనికైతే నేను ముందుగా నైట్ పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా పెరుగు వేసుకుందాము. ఈ పెరుగులో బేకింగ్ సోడా సాల్ట్ వేసి మంచిగా బీట్ చేసుకుందాము. పెరుగులో చిన్న 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 ఉండలు కూడా ఏమీ లేకుండా మొత్తం ఈవెని కలుపుకోండి. ఇప్పుడైతే హాట్ వాటర్ని పోసుకొని మొత్తం మళ్ళీ బీట్ చేద్దాము. సో కదా ఇలా ఈవెన్గా మొత్తం కలపండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాము. బాగా బీట్ చేసుకోండి. ఇలా లోపల ఉండలు ఏమీ లేకుండా మొత్తం నీట్గా పిండిని బీట్ చేసుకోండి. ఇప్పుడైతే మైదా వేసుకుందాము. మైదా 2 కప్పులు వేసుకుంటున్నాను అండి నేనైతే. ఇప్పుడు మొత్తం మంచిగా బీట్ చేసుకుందాము. ఈ హాట్ వాటర్ పోసాం కదా, దానివల్ల మనకి పిండి కలిపేటప్పుడు ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అవుతుందండి పిండి. సో మనం పిండిని మొత్తం బాగా బీట్ చేసుకోండి. 1-5 నిమిషాల పాటు బీట్ చేస్తూ ఉండండి పిండిని అనేది. దానివల్ల పిండి స్మూత్గా అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. బాగా బీట్ చేసుకోండి చాలాసేపు. ఇప్పుడైతే మీకు ఉండకి వచ్చేదాకా పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడైతే మనకి పిండికి మంచిగా కలిసింది. చాలాసేపు బీట్ చేస్తూ ఉండండి. నా పిండికి వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. ఇప్పుడైతే కలపడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని మనం ఓవర్ నైట్ ఉంచుదాము. The next morning. చూసకండి, నేనైతే 8 అవర్స్ పిండిని అలాగే ఉంచేసాను. దానివల్ల మనకి పిండి చాలా బాగా పొంగింది. ఇప్పుడైతే మైసూర్బోండా చాలా స్మూత్గా స్పాంజీగా వస్తాయి. మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి వేసుకునే ముందు. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచుదాము. నేను చూపిస్తున్నట్టుగా పిండిని వేసుకున్నాము. దీనివల్ల రౌండ్గా వస్తే రౌండ్ షేప్లో మైసూర్ బోండా అనేది. చూస్తే చక్కగా తేలుతున్నాయి కదా, పిండి అయితే చాలా బాగా పొంగిందండి. మీరు ఇలా కలిపిన తర్వాత రెండు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పెరుగు బెంచడం వేసే కదా త్వరగా వేస్తుంది పిండి అనేది. సో మీరు 1 అవర్ కూడా వేసేసుకోవచ్చు. లేకపోతే మా ఫ్యామిలీకి చాలా ఫేవరెట్ రెసిపీ అండి. మీ పిల్లలకి స్నాక్స్కి అయినా మార్నింగ్ టిఫిన్స్కి అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి.
చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో మైసూర్ బొండ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు అటు ఇటు టోస్ట్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఈవెనింగ్ కుక్ అవుతాయి మైసూర్ బొండ అనేవి. ఇలా మొత్తం ఈవెనగా తిప్పుతూ ఉండండి మాటి మాటికి. దీనివల్ల త్వరగా కుక్ అవుతాయి. సార్ కదండి చాలా రౌండ్గా మంచి ఫ్లఫీగా టేస్టీగా వచ్చాయి మైసూర్ బొండ అనేది. ఇలా కూడా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. సార్ కదండి చక్కగా రౌండ్గా వచ్చాయి మైసూర్ బొండ అనేది, చాలా క్రంచీగా కూడా చాలా బాగున్నాయి. మేమైతే దీనిలో అల్లం చట్నీ చేసుకున్నాము. అల్లం చట్నీ అది బోండాస్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.